వాళ్ళ విద్యుత్ శాఖలు చనిపోయిన ఉద్యోగస్తుల పట్ల మా కన్సర్న్ ఉంది, మాకు వాళ్ళ పట్ల సానుభూతి ఉంది, వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది, అక్కడ జరిగిన పరిణామాలు చూసి చర్యలు తీసుకోమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే అవసరం ఉంది, అదే విధంగా కుటుంబాలను ఆదుకోమని చెప్పే అవసరం మాకుంది, కాబట్టి మీరు ఆపకండి, దయచేసి మీరు మీకు ఏమని ఇబ్బంది ఉంది అనుకుంటే ఎన్క ముందల మీరు వెహికల్ పెట్టుకోండి, మీ వెహికల్ లో తీసుకెళ్ళండి అక్కడికి. మీరు ఒక్క మాట చెప్పారు ఏమని, సార్ అక్కడ సిబిసి ఐడి ఉంది, సీన్ ఆఫ్ అఫెన్స్ ఎవిడెన్సెస్ ఉంటాయి, మీరు వెళ్ళొద్దు అన్నారు. నువ్వు తాడు కట్టుకో, ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఇవి సవరించకపోతే ప్రమాదం జరుగుతుందని సాంకేతిక నిపుణులు ప్రభుత్వాన్ని తెలియజెప్పి దానికి సంబంధించిన సిఎండి చర్యలు తీసుకోలేదు, దాన్ని సమీక్షించాల్సిన మంత్రి గారు సమీక్షించలేదు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ 9 మంది మరణాలు ప్రభుత్వ హత్యలే. ఈ ప్రభుత్వ హత్యలకు ప్రధాన కారణం మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, అదే విధంగా సిఎండి గారు. వీళ్ళని సరైన దారిలో సమీక్షించి పరిపాలన చేయాల్సిన కేసీఆర్ గారు ఎంత నిర్లక్ష్యంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నాడో అర్థమైంది. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వహించాలి. కాంగ్రెస్ పార్టీ తక్షణమే డిమాండ్ చేస్తుంది జగదీశ్వర్ రెడ్డి గారిని మంత్రిగా బర్తరం చేయాలి. అదేవిధంగా 302 ఐపీసీ ప్రకారం కేసులు పెట్టి జగదీశ్వర్ రెడ్డిని, సీఎండి ప్రభాకర్ రావు గారిని అరెస్ట్ చేసి లోపల పెట్టాలి. బాధితులకు అండగా నిలబడడానికి వెళ్తున్న మమ్మల్ని కాదు అరెస్ట్ చేసేది. ఈ దుర్ఘటనకు బాధ్యులైన మంత్రి జగదీశ్వర్ రెడ్డి, సీఎండి ప్రభాకర్ రావు గారిని ఇద్దరిని అరెస్ట్ చేసి జైలుకు తరలించాలి. బాధిత కుటుంబాలకు 1 కోటి రూపాయల పరిహారం ఇవ్వడమే కాకుండా వాళ్ళ కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక మంచి ఉద్యోగం ఇవ్వాలి. ఇవి తక్షణమే ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు. దీనికి సంబంధించి ఖచ్చితంగా శ్రీశైలంలో అక్కడికి వెళ్లి చూసిన తర్వాతనే వెనక్కి వెళ్తాం. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే అక్కడికి వెళ్ళకుండా ప్రభుత్వం ఏదన్నా అనుకుంటే వాళ్ళ ఆలోచన విధానంలోనే లోపం ఉన్నట్టు. మాకు బాధ్యత ఉంది, మాకు బాధ కూడా ఉన్నది, చనిపోయిన వాళ్ళ కుటుంబాల పట్ల మాకు సానుభూతి కూడా ఉన్నది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఇలాంటి చిల్లర మల్లర చర్యలకు పాల్పడకుండా మమ్మల్ని మీకు అవసరమైతే ఇదే పోలీసులను పెట్టి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి ఆ సంఘటన ప్రాంతాన్ని పర్యటించడానికి అవకాశం కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన, అదేవిధంగా ప్రతిపక్షాలను పోలీసులు అరెస్టులు చేయడానికి నియంత్రించాలని ఏదైతే ప్రయత్నం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీన్ని ఖచ్చితంగా ఈ జరుగుతున్న అన్ని సంఘటనలు అంటే శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి అక్కడ ఏదైతే ప్రమాదం జరిగిందో ఈ మానవ తప్పిదం మీద ఖచ్చితంగా పార్లమెంట్ లో ప్రస్తావించి దీని మీద కఠినమైన చర్యలు తీసుకొని సిబిఐ విచారణకు ఆదేశించే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఉంటుంది.